మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని హృదయపూర్వకముగా ఆరాధిస్తే అన్యులకు కూడా దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ఆయన యొక్క దక్షిణహస్తము సమీపముగా ఉన్నది. దేవుని బిడ్డలకే కాదు అన్యజనులు కూడా ప్రభువా తండ్రి అని చెప్పి మోకరించి ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వారి ఆక్రందన ఆలకించి అంగీకరించి ఎంతటి కార్యనైనా చేయగలడు అని చెప్పి బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలకును అలాగనే అన్యజనులు ప్రభు యొక్క మహిమను తెలుసుకొని ప్రభు కొరకు జీవించాలి అని చెప్పి తీర్మానం చేసుకున్నటువంటి అనేకులను మనము చూసినట్లయితే, బైబిల్ వాక్యాన్ని మనము చదివినట్లయితే ఆ తీర్మానంలోనికి నడిపించబడినటువంటి అనేక ప్రజలు అన్యజనులు కూడా బహుగా ఆశీర్వదించబడ్డారు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి అన్యురాలైనటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు రూతు. ఆమె అన్యురాలుగా ఉండి దేవుని బిడ్డను వివాహము చేసుకున్న తరువాత ఆమె ప్రభు కొరకు ఎలా జీవించిందో, ఆమె యొక్క జీవితము మార్చబడడానికి ఆమె గర్భములో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉద్భవించడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతు అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. మోయాబు అనగా విగ్రహారాధకులు. బెత్లెహెము నుండి ఒకనొక దినాన నయోమి అనే ఒక స్త్రీ తన బెత్లెహెము దేశము నుండి బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అని మనం చూస్తే, బెత్లెహెములో వర్షాలు పడటం లేదు, అంటే కానాను దేశంలో వర్షాలు పడటం లేదు కనుక కరువు వచ్చేసింది. మోయాబు దేశంలో వర్షాలు పడుతూ ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి, అక్కడ కరువు అనేది ఏమీ లేదు. మోయాబు దేశానికి మనం వెళ్ళగలిగితే నేనునో నా భర్త నా ఇద్దరు కుమారులు కూడా జీవించగలము అని ఒక ఆలోచన చేసింది. తిండి కొరకు, జీవనోపాధి కొరకు దేవుని బిడ్డలతో సహవాసం విడిచింది, దేవునితో సన్నిహిత సంబంధాన్ని విడిచింది. ఆ తరువాత జన్మభూమిని కూడా విడిచిపెట్టి, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి తన భర్తను ఇద్దరు పిల్లల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అయితే దేవుని వాక్యం ఏం చెలవిస్తుంది అంటే, అన్యులతో సహవాసం దేవునితో వైరము అని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. అయితే ఆ దేశంలో దాదాపు ఒక 10 సంవత్సరాలు కాపురం ఉన్నది. తన ఇద్దరు కుమారులకి వివాహం చేసింది, పెద్దవాడికి చిన్నవాడికి వివాహం చేసింది. ఆ దేశపు స్త్రీలలో ఇద్దరిని చూసి వివాహము చేసింది. వివాహము చేసిన తరువాత భర్త చనిపోయాడు. తర్వాత పెద్ద కుమారుడు కిలియోను చనిపోయాడు. మరికొంత కాలము తర్వాత చిన్న కుమారుడు మహలోను కూడా చనిపోయాడు. ఇప్పుడు రూతు యొక్క అత్త నయోమి, పెద్ద కోడలు ఓర్ప, చిన్న కోడలు రూతు విధవరాలుగా మిగిలిపోయారు. ఇప్పుడు కష్టం వచ్చేసేసరికి నయోమికి, ప్రభువా తండ్రి మీ యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఇంత దూరం వచ్చి నా భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాను, అయ్యా తెలుసో తెలియకో తప్పు చేశాను, నన్ను మన్నించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ సమయంలో ఇక నయోమి విన్న విషయం ఏమిటంటే, కానాను దేశంలో వర్షాలు పడుతూ ఉన్నాయి, చక్కగా పంటలు పండుతూ ఉన్నాయి, కరువు అనేది లేదిప్పుడు అని నయోమి ఎవరి ద్వారానో విన్నదట. విని ఆమె ఏం చేసింది అంటే, నేను బయలుదేరి ఇక ముసలిదానినైపోయాను,
ఒంటరిదాని అయిపోయాను, రిక్తురాలుగా అయిపోయాను. కనుక ఇక నేను నా దేశానికి వెళ్ళిపోయి బ్రతికిన కొద్ది దినాలు నా దేశంలోనే బ్రతకాలి అనే ఆలోచనతో తన ఇద్దరు కోడళ్లతో చెప్పుచున్న మాట ఏమిటంటే, మీరు మీ తల్లులి ఇళ్ళకి వెళ్ళి వివాహము చేసుకొని మరలా సంతోషంగా ఈ యొక్క సంసార జీవితంలో జీవితాన్ని గడపండి, నేను నా దేశానికి వెళ్ళిపోతా అని చెప్పి తన కోడళ్ళతో చెప్పింది. చెప్తే పెద్ద కోడలు మంచి ఆలోచన ఇచ్చారు, అత్తగారు చాలా మంచి ఆలోచన ఇచ్చారని పెద్ద కోడలు ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందట. చిన్న కోడలైనటువంటి రూతు కళ్ళమట నీళ్లు పెట్టి తన అత్తైనటువంటి నయోమితోటి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నది. చదవండి, రూతు గ్రంథము 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ జీవిస్తావో అక్కడ నేను జీవిస్తా, నీవు ఎక్కడ చనిపోతావో అక్కడ నేను చనిపోతా, నీవు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను. నిన్ను నన్ను మరణము తప్ప ఏదైనా వేరు చేసిన ఎడలా దేవుడు నాకు ఎంతైనా కీడు చేయునుగాక అని అత్తతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నది నయోమి చిన్న కోడలైనటువంటి రూతు. హల్లెలూయా. ఇక అప్పుడు నయోమి ఆలోచన చేసింది ఏమిటంటే, ఏమో కొంచెం నాతో రావడానికి మనసు కలిగినది కాబట్టి నేను వద్దని చెప్పినా వినదు, సరే తీసుకువెళ్దాం, దైవ చిత్తం ఎలా ఉంటే అలాగని చెప్పి ఇద్దరు కలిసి మోయాబు దేశము నుండి బయలుదేరి బెత్లెహేముపురానికి వచ్చారు. హల్లెలూయా. రూతు అనే ఆ మోయాబు స్త్రీని తీసుకొని ఒంటరిగా వచ్చేసింది అని చెప్పి వాళ్ళ నోట పడింది. మొత్తానికి ఆమె ఇంటికి చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నయోమి 10 సంవత్సరాల క్రింద వెళ్ళావు, ఎలా ఉన్నావమ్మా, ఎలా జీవించావమ్మా, దేవుని విడిచిపెట్టావు, జన్మభూమిని విడిచిపెట్టావు, దేవుని బిడ్డల్ని విడిచిపెట్టావు, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టావు, సమస్తాన్ని విడిచిపెట్టి నీవు ఎలా ఉండగలిగావు. అవును, నీ భర్త ఏడి, ఎలిమేలేకి ఏడి, నీ పెద్ద కుమారుడు నీ చిన్న కుమారుడు ఏడి కనిపించట్లేదు అంటే వాళ్ళు ఎక్కడున్నారయ్యా, వాళ్ళు చనిపోయారు. నయోమి, నీ భర్త ఇద్దరు కుమారులు చనిపోయారా, నన్ను నయోమి అనమాకండి అని అంటున్నమాట, నన్ను నయోమి అనమాకండి. మరి ఏమనాలి అంటే ఆమె చెప్పుచున్న మాట 1:21 చూస్తే నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను, గనుక నన్ను నయోమి అనక మారానుడి, నిన్ను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వాళ్ళతో చెప్తూ ఉన్నది. సర్వశక్తుడు నన్ను నాకు బాధ కలగజేసి నా మీద సాక్ష్యం పలికాడు, నన్ను నయోమి అనమాకండి. నయోమి అంటే సంతోషం, నయోమి అనమాకండి, నాకు సంతోషం లేదు. ఇప్పుడు భర్తను పోగొట్టుకొని ఇద్దరు పిల్లలను పోగొట్టుకొని నేను బహుదుఖములో ఉన్నాను, నన్ను నయోమి అని మాత్రం పొరపాటున పిలవద్దు. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, సమృద్ధి కలదానని వెళ్ళాను, రిక్తురాలునుగా యెహోవా నన్ను రాజేశాను. గమనించండి, ఇక్కడ దేవుని మీద నెపం వేస్తూ ఉన్నది ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమి. నిజంగా సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునుగా తిరిగి రాజేశాను. మనం ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి, కానాను దేశంలో బెత్లెహేము ఆ పురములో సమృద్ధి అనేది ఉంటే ఆ సమృద్ధిని వదిలిపెట్టి చెప్పింపబడినటువంటి మోయాబు దేశానికి ఆమె ఎందుకు వెళ్ళినట్టండి? మోయాబు దేశం, లోతు పెద్ద కుమార్తె యొక్క సంతానం మోయాబీలు,
ఆ దేశానికి ఎందుకు వెళ్ళినట్లు సమృద్ధి అనేది ఉంటే తన స్వదేశంలోనూ ఉండేది కదా. మనం ఆలోచన చేసుకోవడానికి మోయాబు దేశానికి బయలుదేరి వెళ్ళింది. ఈమె అక్కడ అడుగుపెట్టిన తర్వాత అక్కడ వాళ్ళకు, ఈమెతో పాటు అక్కడ వాళ్ళకు కూడా కరువు వచ్చేసింది. యెహోవా నాకు విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అంటూ ఉన్నది. అయితే యోబు గ్రంథంలో చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సర్వశక్తుడు ఏమైనా అన్యాయం చేస్తాడా? దుష్కార్యం చేస్తాడండి సర్వశక్తుడు. ఆయన బిడ్డలకు మేలు చేయాలనే ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. చాలామంది ఈ దినాలలో దేవుని బిడ్డలో ఆశీర్వాదం పొందకపోవడానికి గల ప్రబలమైన కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, జీవించాల్సిన రీతిగా జీవించగా, వెళ్ళాల్సిన రీతిగా మందిరానికి వెళ్ళక, చేయాల్సిన రీతిగా ప్రార్థించగా, ఉండాల్సిన సమయంలో ఉపవాసాలు ఉండక, కన్నీరు కార్చాల్సిన సమయంలో కన్నీరు కార్చక, దేవుని ద్వారా మేలులు అనుభవించలేక యేసుక్రీస్తు వారు వల్ల కూడా ఈ కార్యము జరగటం లేదు అని అనేకులు దేవుని మీద నెపాలు వేస్తూ ఉంటారు. నయోమి చెప్తా ఉన్నది, సమృద్ధి గలదాననే వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలునిగా రాజేశాడు అని. అది సరైన సాక్ష్యంగా దేవుని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆత్మీయ జీవితంలో సన్నగిల్లకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, పాపం నయోమి భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారట, చిన్న కోడలు రూతు అనే మోయాబు స్త్రీని తీసుకొని ఈమె వచ్చింది అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ దినాలలో ఋతు ప్రభు కొరకు జీవించాలి. దేవుడు నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నది కదా, ఆ తీర్మానం ప్రకారం వచ్చేసింది. వచ్చినటువంటి ఆ సమయము ఎవ్వలు, ఆ తర్వాత గోధుమలు పంట కోసే సమయము. అయితే తన అత్తతో చెప్తా ఉన్నది ఋతు, అత్తగారు నేను బయలుదేరి పనికి వెళ్తాను, ఇద్దరం ఇంట్లోనూ కూర్చుంటే ఎట్లా అని చెప్తే, సరేనమ్మా అలాగనే వెళ్ళు, వెళ్ళి పని చేసుకొని పొలాల్లో పని చేసుకొని వచ్చేసే జాగ్రత్త, యవనస్తురాలవి ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోక మాక అని చెప్తే, సరే అలాగనే అత్తగారు అని చెప్పి ఆమె ప్రార్థనాపూర్వకంగా పొలంలోనికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నది. ఆ పొలం ఎవరిది? బోయాజు. బోయాజు అంటే బలవంతుడు, నిజముగానే బలంగా ఉన్నాడు. ఆ దేశంలో ఆస్తుపాస్తుల విషయంలో చాలా బలంగా ఉన్నాడు, పెద్ద రైతు, ఆయన చేతి కింద చాలామంది పనివాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఇక్కడ ఆ బోయాజు పొలంలోనికి వెళ్ళి ఆ బోయాజు పని వాళ్ళ దగ్గర పరిగ ఏరుకుంటూ ఉన్నది. బోయాజు చూసి కొత్తగా కనిపిస్తున్నటువంటి ఆ యవనస్తురాలైనటువంటి ఆ స్త్రీ ఎవరు అని ఆ పనివాళ్ళని అడుగుతా ఉంటే ఆ పనివాడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఆ యవనస్తురాలు నయోమి తల్లి ఉన్నది కదా, ఆమె చిన్న కోడలు, మహలోని యొక్క భార్య, చిన్న కోడలయ్యా, చాలా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నది, చాలా మంచి వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నది. ఆ నయోమితో పాటు ఈమె ఆ మోయాబు దేశం నుండి వచ్చినటువంటి స్త్రీ అని చెప్పి అన్ని విధాలుగా ఆమె గురించి విన్నాడు. ఆ తర్వాత పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మోయా ఆ యొక్క బోయాజు పొలంలోనికి వెళ్ళటము, పరిగేరుకోవటము, ఆ ఏరుకున్న పరిగను శుభ్రం చేసుకొని ఆ యొక్క గింజలను తీసుకొని ఇంటికి రావటము, ఇలాగా తన అత్త కోడలు జీవనం సాగిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఋతువుని పిలిచి, అమ్మా నువ్వు నీ ప్రవర్తన చాలా బాగా ఉన్నది, గతంలో చాలా నీ మీ అత్తగారిని చాలా బాగా చూసుకునేదానమాట, అయితే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత కూడా నీ ప్రవర్తన చాలా బాగా ఉన్నది, కనుక నా మాట విను,
ఎవరి పొలంలోనికి వెళ్ళమ్మాక, ఈ పొలంలోనే ఆ పని వాళ్ళ వెనకనే నీవు పరిగెడుకుంటా వెళ్ళు. పని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆమె యవనస్తురాలైనటువంటి ఆ ఋతును మీరు పొరపడిన ఒక మాట అనకూడదు, ఆమెను తాకకూడదు. ఆమె కొరకు ఇంకా పనులు విడిచిపెట్టండి, పరిగెరుకుంటుంది అని చెప్పి వాళ్ళని హెచ్చరించాడు. ఇక అలాగా నమ్మకంగా పనిచేస్తా ఉన్నది. కొంతకాలం తర్వాత భక్తిగా చూడండి, పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నది, ఇంటికి వచ్చి తన అత్తగారిని పోషిస్తూ ఉన్నది. తన అత్తగారిని పోషించడం కొరకే ఈమె యవనస్తురాలైనటువంటి ఈమె జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నది. హల్లెలూయా. ఓర్ప అనగా మా అక్క విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అత్తగారిని. నేను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ వృద్ధాప్యంలో ఆమెను ఎవరు ఆమెను పోషిస్తారు? కనుక నేను మాత్రం వెళ్ళను. ఆమె వెళ్ళిందేమో కానీ నేను మాత్రం వెళ్ళను. ఆమెను పోషించడం కొరకైనా సరే నేను ఆమెతో పాటు ఆమె స్వదేశానికి వెళ్ళాలి, ఆమె జన్మభూమికి వెళ్ళాలి అని తీర్మానం చేసుకొని వచ్చేసింది. వచ్చినటువంటి ఈమె ఇక ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నది కనుక ఆ ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రవర్తన, ప్రజలు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చూస్తూ ఉన్నది, ప్రజలు ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలు చూస్తూ ఉన్నది, ప్రజలు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క క్రియలన్నీ చూసి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ మంచి ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా సత్ప్రవర్తన కలిగి ఆత్మీయతలో కొనసాగుతూ ఉన్నది. ఇస్రాయేల్ ప్రజల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో అన్నురాలైనటువంటి ఋతు భక్తిగా జీవిస్తూ ఉన్నది. ఈమె భక్తిని ఎరిగినటువంటి ఈమెను గూర్చి సాక్ష్యం విన్నాడు ఆ యొక్క బెత్లెహేమపురంలో ఉన్నటువంటి ఆ యొక్క బోయాజు. విని సత్ప్రవర్తన అంతటిని చూసి ఒకరోజు దగ్గరికి పిలిచాడట. రమ్మ దగ్గరికి రా అని చెప్పి దగ్గరికి పిలిచి ఆహారము పెట్టాడట. అంటే ఆయన తింటున్నటువంటి పేలాలు పెడితే అవి కొన్ని ఆమె తిని తృప్తి పొంది తన అత్త కొరకు మరలం దాచిపెట్టిందట. ఎవరికోసమమ్మా అవి ఆ పేలాలు దాచిపెట్టావు, తినేసే ఇంకా తిను, కడుపు నిండా తినంటే చాలు చాలండి నాకు చాలు, మా అత్తగారు ఉన్నది ఇంటి దగ్గర, మా అత్తగారికి ఇవి తీసుకువెళ్తాను. హల్లెలూయా. చూడండి, ఇంటి దగ్గర ఎవరున్నారు? రూతు అత్త ఎవరు? నయోమి. మా అత్తగారు ఉన్నారు, ఆమెకి తీసుకువెళ్తాను ఇవని చెప్పి అవి పొట్లం కట్టేసింది. ఆయనకు మతిపోయింది. ఈ రోజుల్లో ఎలాంటి భక్తి కలిగినటువంటి కోడళ్ళు ఉన్నారా అని నేను గతంలో విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా చూస్తూ ఉన్నాను అన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆశ్చర్యపోతూ ఆ బోయాజు అన్న మాటలు ఏమిటో తెలుసా? అదే 2వ అధ్యాయము ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యంలో చూసినట్లయితే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎవరి రెక్కల నీడ కిందకు వచ్చింది? మే యెహోవా, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా రెక్కల నీడ కిందకి సురక్షితంగా ఉండడానికి వచ్చిందట. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు బోయాజు, నీవు ఎలాగైతే మీ అత్తగారికి చేస్తూ ఉన్నావో నువ్వు చేసే ప్రతి దానికి యెహోవా నీకు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమోనయ్యా, దేవుని దయ, దేవుని దయ. నేనైతే నా స్వదేశంలో మా అత్తగారు బయలుదేరి వచ్చేటప్పుడే ఆ రోజునే నేను తీర్మానం చేసుకున్నా, నీవు ఎక్కడ జీవిస్తే నేను అక్కడ జీవిస్తానని, నీవు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతానని, నీవు ఎక్కడ పాతి పెట్టబడితే నేనే అక్కడే పాతి పెట్టబడతాను అని ఒక తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానం ప్రకారం కొనసాగుతూ ఉన్నా. దేవుడు నన్ను ఏ రీతిగానైనా ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నేను మాత్రము ఈ ఆత్మీయతలో కొనసాగుతూ మొత్తానికి ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నానండి. బోయాజు గారు, ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానాన్ని నేను కాపాడుకుంటున్నాను అని చెప్పి ఆలోచన చేసింది, మాట్లాడుతూ ఉన్నది. అయితే ఆమె మాటలు, ఆమె యొక్క చూపులు, ఆమె ప్రవర్తన, ఆమె యొక్క వస్త్రధారణ సమస్తమును పరీక్షించినటువంటి ఈ బోయాజును దేవుడు ప్రేరేపించాడు. గ్రామ ప్రజలందరిని పిలిపించి
అందరి సమక్షములో ఇగో మోయాబు దేశము నుండి వచ్చినటువంటి ఋతును నేను వివాహం చేసుకుంటూ ఉన్నాను, దీనికి మీరందరూ సాక్షులు అని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమెను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆమెను గర్భం తెరిచి ఆమెకు ప్రభు కుమారుణ్ణి దయచేశాడు. ఆ కుమారునికి ఆమె ఏ పేరు పెట్టిందో తెలుసా? ఒబేదు అని చెప్పి పేరు పెట్టింది. ఇప్పుడు నయోమిని ఏమంటున్నారో తెలుసా? అమ్మా, నీకు గతంలో నీవు నన్ను నయోమి అనమాకండి, మారానండి అని చెప్పి అన్నావు కదా. గతంలో నీకు సంతోషం అనేది లేదు, అంతా సేదు అనుభవమే నీకు సంతోషాన్ని కలగజేసింది. హల్లెలూయా. మనవడు పుట్టాడు, నయోమికి మనవడు పుట్టాడు. మనవడిని ఎత్తుకొని ఎంతగానో సంతోషిస్తా ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏకాంగులను ఏం చేస్తాడు? సంసారులుగా చేస్తాడు. చదవండి ఆ వాక్యాన్ని, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వాక్యం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడి వారిని విడిపించి వారిని వర్ధిల్లా చేయువాడు. హల్లెలూయా. చూడండి, ఋతు రిక్తురాలుగా ఉన్నటువంటి ఋతు ఆశీర్వాదకరంగా ఉండడానికి గల ప్రబలమైన కారణం ఆమె యొక్క తీర్మానం. చూడండి, కళలో కూడా ఊహించలేదు. ఆమె యొక్క ఆశ అంతా అసలు బెత్లెహేముకు వచ్చింది దేనికి అంటే, నేను ఇందాక చెప్పాను కదా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా అత్తగారిని పోషించాలి, ఆమె చనిపోయేంత వరకు ఆమెకు అండగా ఉండాలి, భర్త లేడు కుమారులు లేరు, మరి మేము కూడా ఆమెకు అండగా లేకపోతే ఆమె జీవితం ఏమవుతుంది అనే ఆలోచనతోటి మోయాబు దేశము నుండి ఆ బెత్లెహేము దేశానికి వచ్చింది. నన్ను అయ్యా నన్ను సంసారురాలుగా చేయమని ఆమె ఆశించాల. సంసారురాలుగా చేసి నాకొక కుమారునో కుమార్తెనో దయచేయి ప్రభువా, నాకొక కుటుంబాన్ని అనుగ్రహించు ప్రభువా, అయ్యా నేను అందరిలాగా సంతోషంగా ఉండాలి, ఈ రిక్తురాలు అనే ఈ పేరు నాకు వద్దు ప్రభువా అని చెప్పి ఏనాడు కూడా ఆమె ఆశించలేదు. అయితే ఆమె యొక్క ప్రవర్తనను చూసి దేవుడు ఆమెను ఆ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి కార్యములు చేయగలిగిన దేవుడు ఆమె పక్షాన ఈ రీతిగా చేశాడు. ఆమె తీర్మానము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించింది. గమనించండి, ఓర్ప వెళ్ళిపోయింది, తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది, కానీ ఆమె మరలా వివాహము చేసుకుందో లేదో, ఆమె జీవితం ఏమైపోయిందో, రిక్తురాలుగానే చనిపోయేంత వరకు ఉన్నదో లేక ఎలా జీవించిందో ఏమో. ఒకవేళ మరలా వివాహం చేసుకొని పిల్లల్ని కని ఉన్నా కానీ వాళ్ళు ఏమయ్యారో తెలియదు, కానీ తీర్మానము చేసుకొని ప్రతిష్టతను కాపాడుకొని ప్రభు కొరకు జీవిస్తానని ఆ యొక్క సమర్పణ కలిగి వచ్చినటువంటి ఋతును మాత్రము దేవుడు, ఆకాశమందున్నటువంటి దేవుడు ఆమెను చెయ్యి విడవలేదు. అన్నురాలైనటువంటి ఋతు ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నది. గమనించండి, ఋతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయండి. చూడండి, ఋతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఋతు గ్రంథం 1వ అధ్యాయములో మనము చూసినట్లయితే, 1, ఆమె మారు మనసు పొందింది. ఇశ్రాయేలీల దేవునితో ప్రమాణపూర్వకముగా ఒక తీర్మానము తీసుకున్నది. జన్మభూమిని విడిచిపెట్టి బెత్లెహేము దేశానికి వెళ్ళింది. ఇశ్రాయేల ప్రజలతో, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ ఉన్నది 1వ అధ్యాయంలో. అదే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కష్టపడి పనిచేస్తుంది పొలానికి వెళ్ళి ఋతు కష్టపడి పనిచేస్తుంది.
రెండవదిగా చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలతో మంచి సాక్ష్యము సంపాదించుకున్నది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మూడవ అధ్యాయములో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది, అలాగనే దేవుని బిడ్డలతో మంచి సన్నిహిత సంబంధము కలిగి జీవిస్తూ ఉన్నది. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఒక పవిత్రతను ఆమె కాపాడుకున్నది. నాలుగో అధ్యాయములో బోయాజుతో వివాహ మహోత్సవ సందడి జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత బోయాజు యొక్క ఆస్తికి వారసురాలు అయినది. క్షేమాభివృద్ధి పొందుతున్నటువంటి ఈ ఋతు వివాహమైంది కదా, ఆ బోయాజుకి రూతికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి ఒబేదు అనే పేరు పెట్టింది. ఈ నాలుగవ అధ్యాయంలోనే రిక్తురాలుగా ఉన్నటువంటి రూతును సంసారురాలుగా ప్రభు చేశాడు. ఆ తర్వాత ఆస్తికి కర్తగా చేశాడు. ఆ తర్వాత ఒక తల్లిగా చేశాడు ప్రభు. ఆ తరువాత ఆమె గర్భములో నుండే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించారు. హల్లెలూయా. గమనించండి, ఋతు జీవితాన్ని మనం పరీక్షిస్తే బహు కష్టాలలో ఉన్నప్పుడు దేవుని కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నది. కష్టాలలో ఎవరైనా తీర్మానం కలిగి ఉంటారండి? భర్తను కోల్పోయిన తర్వాత అమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకోవంటే ప్రభు నాకేం చేశాడని ప్రభువుని నమ్ముకోవాలయ్యా, భర్తను కోల్పోయాను ఏం చేశాడు నాకు అంటారు. ఒకవేళ ఎవరినన్నా ప్రభు నమ్ముకోండమ్మా కష్టాలు తీరుతాయంటే ఓర్ప వెళ్ళిపోయింది కదా. అలాగనే అనేక రకాలుగా సమస్యలులో ఉన్నటువంటి వాళ్ళు అంటారు ఏం చేశాడని ప్రభు నమ్మాలి అని. అయితే ఋతులో ఉన్నటువంటి మంచి లక్షణాలు బెత్లెహేములో పొలములో శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నది, ఇస్రాయేల్ బిడ్డలతో సహవాసం చేసింది, వారితో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నది. అన్నురాలైనటువంటి ఋతు ఏమో ఎక్కడ తేడా రాకూడదు. భక్తిలో ఎక్కడ తేడా అనేది రాకూడదు. నేను చేసుకున్న తీర్మానాన్ని అంత వరకు కాపాడుకోవాలి అని చెప్పి జీవిస్తూ ఉన్నది. గమనించండి, తన జన్మభూమిని, బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏనాడు కని విని ఎరుగని దేశానికి అనగా బెత్లెహేముపురానికి వచ్చింది. వచ్చినటువంటి ఈమె వాస్తవంగా ఆ దినాలలో అన్యజనులంటే ఇస్రాయేల్ ప్రజలకు గిట్టదు, కానీ ఈమె యొక్క సత్ప్రవర్తనను బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడికో కాదమ్మా వచ్చింది, ఇస్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల నీడకు సురక్షితంగా ఉండుట కొరకు వచ్చావు. హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి నా ప్రియ దేవుని బిడలారా. ఆమె తీర్మానం, దేవుని బిడలమైనటువంటి మనము కూడా ఏదో వస్తున్నాము పోతున్నాము అంటే కాదు, దేవుని మహాకృప చేత అన్యులుగా ఉన్నటువంటి మనులను ఆయన సన్నిధికి నడిపించాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడిగాడు, ఆత్మతో అభిషేకించాడు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించే ఆ భాగ్యాన్ని దయచేశాడు. అయితే ఇంతవరకే మనము సరిపెట్టుకోకూడదు. మనం ఒక తీర్మానం చేసుకొని అయ్యా నా భార్య జీవితంలో, అయ్యా నా జీవితంలో, అయ్యా నా పిల్లల జీవితంలో, నా బంధువుల జీవితాలలో, నా స్నేహితులు, నా గ్రామస్తులు ఎంతోమంది ఎన్నెన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభు, అయ్యా వాటి నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు అని ఇవని నాకు తెలుసు. కనుక అయ్యా నేను ఒక తీర్మానాన్ని చేసుకున్నాను, నా తీర్మానాన్ని నేను కాపాడుకుంటాను, నా నోట నుండి వస్తున్న ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి కార్యాలు జరిగించండి అని చెప్పి ఋతు వలె ఒక ప్రతిష్ట కలిగి, ఋతు వలె ఒక మంచి సాక్ష్యము కలిగి, ఋతు వలె ఒక తీర్మానము కలిగి ఆత్మీయతలో మనము ముందుకు కొనసాగితే ఋతును ఆశీర్వదించిన దేవుడు ఈ శివర దినాలలో మనలను కూడా ఆశీర్వదించడానికి ఆకాశం ముందున్న దేవుడు మనకు సమీపంగా ఉండి ఆయన దక్షిణ హస్తాన్ని చాపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది ఆశీర్వాదం
చేతులారా పోగొట్టుకోవడానికి కారణము ఓర్పా జీవితమే. ఓర్పాలో నిర్లక్ష్యం ఉన్నది, నిర్లక్ష్య జీవితం ఓర్పాలో ఉన్నది. ఆ ఏమవుతుందిలే, ఆ ఏం జరిగిద్దిలే, ఆ ఏం చేస్తాడులే. లేదు లేదు, ఇస్రాయేలీల దేవుడు అయినటువంటి యెహోవా చాలా గొప్పవాడట, ప్రభు కొరకు నేను జీవిస్తాను, మా అత్తగారిని నేను పోషిస్తాను అనే తీర్మానము రూతులో ఉన్నది కనుక రూతు జీవితాన్ని ఆశీర్వదించాడు, రూతు జీవితాన్ని పరిమళింపజేశాడు. మన మన జీవితాలను కూడా ఈ చివరి దినాల్లో పరిమళింప చేయాలని, ఆ పరిమళ వాసన వీధిలోనూ గ్రామంలోనూ పట్టణంలోనూ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ అది ఆ పరిమళ వాసన విరజల్లేటట్లుగా మనము జీవించాలి అంటే మనము కూడా ఋతు లాంటి జీవితము మనకు కావాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంతగా ఒంటరిగా ఉన్నటువంటి ఋతువును, తన జీవితంలో భర్తను కోల్పోయి ఒంటరైపోయినటువంటి తన జీవితాన్ని ఇలాగ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమె అలాగనే కాదు, మనకు ఏ అవసరాలు ఏ అక్కర్లు ఉన్నా కానీ వాటి నుండి ప్రభు విడిపించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. గనుక మనము వైరాగ్యము కలిగి ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. అట్టి కృప ఆయన బిడ్డలమైన మనకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. సాక్షినై యేసుని నామమును ప్రకటించెదా.